ఏంటండి చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు ఇదిగో తవర్ ఎవరండి జర్నలిస్ట్ ని ఇదేం పేరురా ఊర్కే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టను పెట్టుకొని లాంచి సరంగ పరారి అలాంటి రాస్తారు కదా ఆరణ పట్టిరు అర్థమైంది కానీ కోటగారి పాలు వచ్చేస్తుంది నువ్వు చిన్న కూర్చో ఏంటహ కోటగారి పాలు అంటే అదేమో తిరుపతి శ్రీశైలమా सवाल पलटूर अदी कूतर पे वे पशु बटल तो अल्लू कूतरनी कोटगार पालन मोक्ना అంటే అవుల్లో ఎవరైనా దేవత ఉందా దేవత లేదు దెయ్యం లేదండి అదో పిచ్చి సుడి మనిషి నేను రాను పోరా అంటే నేను సోమను నేను పోరా అన్నాడండి మామ మరి మనక మ్యాటర్ ముఖ్యం కదండి చెప్పేస్తాడు అక్కడికి నేను రానని చెప్పానండి ఆ చెప్పి ఊర్ మీద అమ్మని ఉండొచ్చు ఈ మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసేసిందో ఊరిపోతున్నాను ఎవండి కొంచెం రక్షించండి ఎవండి कुछ चाहिए उन्हें प्लीज जागृत अंडे ये ना नेलो थोड़ा तवा अंटे ना करना कॉटे का रिक्वा छोड़ दे मेरा ना चप्पड़े अंटे नहीं याद वाले से ना काटते हैं इंदे नहीं बाई पड़ पोई कॉटे का रिपाल इन कासी कटे कॉप्टर नंटा ना नहीं उत्तेजो सत्य अनु नू तो किना तन्ना सत्य अन्ना ना के कन पावर उन्टे कॉटे का रिपाल इन पल्लू ने बेटे पाकिस्तान डे प्रिगी चेदनो చిత్రంగా ఉంది సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది కాల్ జరుగుతు జాగృతన్న అమ్మ గారు తెలుసులహ సత్యరాజ్ కూతురికి ఇంత నికెట్రా బాబు ఇదేనండి మా ఊరు కోటగారి పాలెం వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా బొగుని ఏటో నెట్టింది ఆ గోదారి తల్లి ఎంత గొప్పదో మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి ప్రజల కోసం బతికిన మహానుభావుడు అలాంటి మనిషిని తీసిపారేసినట్టు మాట్లాడితే కోపం రాదు అవును ఈనేడి ఏమండి ఎక్కడా మళ్ళీ నీళ్ళలో దిగంటారు ఏంటండి ఏమైంది మళ్ళీ మీ ఊరిని తిట్టేసరికి ఎవడో ఏదో నీళ్ళలో తోసేసాడు ఏంటా బయ్యా టీ కావాలా రారా రోజులు ఉండమని బలవంతం చేస్తుంటే ఉండనని పారిపోతున్నాడు ఆ బామ్మర్ది దైవ సృష్టిని ధిక్కరించి బిడ్డ కడుపు కొట్టి మనం తాగటం పాపం అమానుషమని కోటయ్య గారు అంటుండేవారు ఆ ఆవు దూడ కడుపు నిండాక ఇంకేమన్నా మిగిలి ఉంటే ప్రసాదంలాగా స్వీకరిస్తాం లేదు మాక అదృష్టం లేదని సరిపెట్టుకుంటాం ఇదే ఈ గ్రామంలో ఆచారం ఇది మా ఆచారం కాదు కోటయ్య గారి ఆచారం కోటయ్య గారు ఎవరు చాలా గొప్పగా చెప్పారే అలాగే మధ్య నిక్కు ఎక్కువ అయిపోయింది ఈ వేళ అటు ఇటు తేల్చేస్తాను గొడవగాను వస్తే మాత్రం అందరికి ఎంటేస్తాను అసలు ఏమనుకుంటున్నాను నా గురించి ఆ టైంలో నువ్వు రావాలి రే అలాగే వచ్చేస్తా వచ్చేస్తాను నిన్ను కదా సూర్యరావుని మీరు కుక్కలా ఎడుతుంటే నన్ను ఏమనుకున్నానండి అనుకుంటావరా ప్రతి ఓడికి చీపు అయిపోయాను ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు ఈ వేళ విషయం అటు ఇటు తేలిపోవాలి ఈడేనైనా డిసైడ్ అయిపోవాలి ఏరా
ఎన్నాళ్ళ మోహన్ తప్పిస్తుందో అసలు ఏమనుకుంటున్నా? నేను ఇచ్చింది తీసుకుంటావా లేదా? కుదరదు, సత్య తీసుకుంటా. అంటే నువ్వు తీసుకోపోతే నెలలు మనసం పడి చస్తానరా? నువ్వు మనసం పడి చచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చింది, తిరిగి తీసుకునే వంశం కాదురా మాది. అంతేనా? అంతే అంతేనంటావా? అంతేనా? ఒరే, వీడికి ఈ మధ్య నిక్కి ఎంత పెరిగిపోయిందో చూడరా. ఎంత మాట అన్నాడో చూసాను నిన్ను. ఏ ఊరుకోకూడదు మనం. నోట్లో ఏముందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు. కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి. ఆ మడత మంచం మోసుకొచ్చినోడు కష్టాల్లో ఉంటే ఈ బస్తాల మీద కూర్చున్నోడు డబ్బు సాయం చేశాడు. ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే ఈడొద్దా అంటున్నాడు, అందుకని కొట్టుకుంటున్నారు. అర్థమైందా అమ్మా? అయిందండి. ఆ కోటయ్య గారు ఎవరో కానీ చాలా గొప్పవారై ఉంటారు. ఇందుకే ఆయన ఇల్లు ఎక్కడండి? ఇదేనమ్మా, ఇదే మా కోటయ్య గారి. ఈ ఇల్లు చూస్తుంటే ఒక పవిత్రమైన భావం కలుగుతోంది, మనసులో ఏదో బాధ కూడా కలుగుతోంది. కోటయ్య గారు లోపలున్నారా? లేరమ్మా, పోయారు. ఎక్కడికి? ఆయన చనిపోయారమ్మా. ఎప్పుడు? 25 ఏళ్ల క్రితం. అవునమ్మా, ఆయన చనిపోయి సరిగ్గా 25 ఏళ్ళయింది. పోయి 25 ఏళ్ళైనా ఇంక అందరికీ గుర్తుండటం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయన దేవుడమ్మా, తల్లిదండ్రులు మర్చిపోవచ్చు గాని దేవుణ్ణి మర్చిపోతావా? ఓ గాంధీ జాతి మొత్తాన్ని నడిపించినట్టు ఈ కోటయ్య గారు ఊరి ప్రజలందరినీ ఇంతగా ప్రభావితం చేయటం గొప్ప విచిత్రంగా అనిపిస్తుంది. అదేంటి బాబా అలా తడిసిపోయా? కాలు జారి గోదట్లో కనిపడ్డావా? పట్టానమ్మా, పట్టాను. ఒక్కసారి కాదు 100 సార్లు పట్టాను. ఏ నీకేమైనా ప్రాబ్లమా? ప్రతి ఊళ్ళకి అలసైపోయాను. ఖర్చు అయిపోయావా? రాత్రి ముచ్చలముకి సినిమాగాని చూసావా? అవును, చూడ్డానికి ఢిల్లీ గేదెలా ఉన్నావు. నీకేటయ్యా తక్కువ? ఏం తక్కువ, చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, సోబరం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వాలేదు, అసలు అవసరం ఏది లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడకి. నెట్టేరు కొట్టింది, సోబరానికి పనికొత్తానో లేదో ఏంటో. నీ గోల్ నీది, నా బాధ నాది. ఈ ఊరమ్మని పెళ్లి చేసుకున్నాక నా బతుకే నీటి పాలైపోయింది. చీటి పడుకోవాలని ఉందా? ఇప్పుడు ఏంటి అంత అవసరం? విషయం కొనుక్కుని తాగేశాక ఉరేసుకుందామని. వర్షంలో తాగి సరసమాడతావా? ఎవరితో పిచ్చెక్కేలాగుంది. హలో, ఏమండి మిమ్మల్ని? ఎవరి పిల్ల? మీరా? అవునండి, కోటయ్య గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు వసంత లక్ష్మి అండి, సిటీ నుంచి వస్తున్నాను. రేవు దగ్గర చెప్పుకుంటున్నారు తమ గురించేనా? అడగండి. థ్యాంక్స్ అండి. కోటయ్య గారికి ఎంత మంది అండి సంతానం? ఒక్కరితేనమ్మా, ఆడపిల్ల, పేరు నిర్మలమ్మ. గారాభంగా పెంచారు. పెళ్లి రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. ఈ మనిషి తప్ప ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెక్కి గోదావరి రోడ్ దగ్గర అడుక్కు తినేది. బొడ్డు దగ్గర దొరదగా ఉందా? సోమయాజన గారు కలు. ఈవిడెవరండి? మనవడు అంటే తన ఒకటి అంటది. చిచ్చి, ఆవిడ సంగతి తర్వాత చెప్తాను, గానీ ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏంటో లైఫ్. సోమయాజన గారు అంటే డాక్టరా? అవునమ్మా, ఈ ఊళ్ళో ఎంతో మంది ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న మహానుభావుడు. అందుకే కోటయ్య గారు మొత్తం ఆస్తులన్నిటికీ ఆయన్నే జవాబుదారీగా పెట్టి వారు కన్నుమూశారు. అలాగా మరి నేను ఒకసారి కలవచ్చా? భలే వారే, తప్పకుండా పదండి.